దక్షా ఈరోజు మన రాష్ట్రం నుంచి దాదాపు కొన్ని లక్షల మంది అధ్యక్ష ఈరోజు బ్రతజర కోసం చదువుకున్న నిరుద్యోగులైతేమి అదే విధంగా చాలా మంది కూడా ముస్లింస్ అయితేమి కదా వీకర్ సెక్షన్ చాలా మంది కూడా ఈరోజు గల్ఫ్ దేశాలకు అదే విధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోతున్నారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ ఉన్న సరైన వాళ్ళ వసతి లేక సరి పని కల్పించుకోలేక అక్కడ పోతున్నప్పుడు చాలా మంది కూడా ఈ దొంగ ఈసాల ద్వారా మీడియేటర్ల ద్వారా చాలా మంది కూడా అక్కడ మోసపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆడ పోయిన తర్వాత తీవ్రమైన వాళ్ళ ఆవేదన గురవుతూ అదేవిధంగా వాళ్ళకు అక్కడ ఎక్కడ సర్వెంట్స్ కానీ డ్రైవర్స్ కానీ ఉద్యోగాలు అక్కడ పోయినప్పుడు సరైన భద్రత లేక సరైన ఎంప్లాయ్మెంట్ లేక రోడ్డు పైన పరిస్థితి అధ్యక్ష అదే విధంగా చాలా మందిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టే పరిస్థితి అధ్యక్ష ఒకవేళ అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష దాదాపు మనకు కడప జిల్లా నుంచి రైల్వే కోడూరు అదేవిధంగా బద్వేలు రాజంపేట అదేవిధంగా రాయచోటి మైదుకూరు అదేవిధంగా ప్రకాశం జిల్లా గుంటూరు ఈస్ట్ వెస్ట్ అనేక జిల్లాల నుంచి దాదాపు కొన్ని లక్షల మంది ఈరోజు వలసపోతున్నారు అధ్యక్ష వాళ్ళకి ఏ విధంగా మనం భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చూస్తున్నా అధ్యక్ష వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సెల్ అంటే ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈరోజు ఇందాక మన సోదరులు శాసనసభ్యులు చెప్పినట్టు అక్కడ ఎక్కడన్నా యాక్సిడెంట్గా చనిపోయిన తర్వాత అక్కడ డెడ్ బాడీని తీసుకోవడానికి దాదాపు కొన్ని నెలలు పడుతుంది అధ్యక్ష స్వయాన మా కోడలో కానీ అదేవిధంగా రాయంపేట రాయచోట్లో చాలా పరిస్థితులు మేము గమనించాం అధ్యక్ష మేము ఇండియన్ అంబాసిడర్ అక్కడ మాట్లాడి అక్కడ ఒక ఎంపీ ద్వారా పోయి పట్టుకొని మళ్ళీ అక్కడ డెడ్ బాడీని తీసుకొచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష దీని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అక్కడ పోయిన ఒక రక్షణ కల్పించి ఒక సెల్ ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష.